వెల్కమ్ టు న్యూస్ 80 తెలుగు. ఏపీలో జగన్ కి పెద్ద దెబ్బే తగిలింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చెందిన వైసీపీకి నెల్లూరు జిల్లాలో భారీ షాక్ తగిలింది. నెల్లూరు నగర్ మేయర్ పోట్లూరి స్రవంతి వైసీపీకి రాజీనామా చేశారు. తనకు టీడీపీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కారణంగానే మేయర్ పదవి వచ్చిందని ఆయన చెప్తే పదవికి సైతం రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పోట్లూరి స్రవంతి వెల్లడించారు. ఈ మేరకు ప్రెస్ మీట్ పెట్టి మరీ నెల్లూరు నగర మేయర్ పోట్లూరి స్రవంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు నెల్లూరు మేయర్ పోట్లూరి స్రవంతి. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా నాకు కార్పొరేటర్ టికెట్ను శ్రీధర్ రెడ్డి గారు ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. అంతేగాక మేయర్ను చేశారని వెల్లడించారు. మాలాంటి ఎందరో కార్యకర్తలకు రాజకీయ అవకాశాలు కల్పించారని స్పష్టం చేశారు. రాజకీయాల్లో నాకు ధైర్యాన్నిచ్చారని పేర్కొన్నారు మేయర్ పోట్లూరి స్రవంతి. అలాంటి గొప్ప నేత శ్రీధర్ రెడ్డి వైసీపీ పార్టీని వీడినప్పుడు కూడా ఆయనతోనే ఉంటానని స్పష్టం చేశారని వెల్లడించారు. అప్పట్లో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో వైసీపీ పార్టీలోకి వెళ్లాల్సి వచ్చిందని గుర్తు చేశారు. శ్రీధర్ రెడ్డిపై విమర్శలు చేయాలని అక్కడి నాయకులు మాపై ఒత్తిడి చేయించారు. కానీ శ్రీధర్ రెడ్డి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. మా తప్పులను శ్రీధర్ రెడ్డి మందించి మమ్మల్ని అక్కను చేర్చుకోవాలని కోరుకుంటున్నామన్నారు. నెల్లూరు కార్పొరేషన్లో ఫోర్జరీ ఆరోపణలపై విచారణ చేయిస్తామని స్పష్టం చేశారు. నా భర్త జయవర్ధన్ పాత్ర ఉందని ప్రచారం చేయడం సరికాదని ఆగ్రహించారు. విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.